శివకార్తికేయన్ కీర్తి సురేష్లు జంటగా నటించిన రెమో చిత్రం తెలుగులో కూడా వచ్చేస్తుంది. హీరో లేడీ గెటప్ వేసిన సినిమాలకు మనకు కొత్తేమీ కాదు, కానీ ఈ టైప్ సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. రెమో ఆడియో ఫంక్షన్కు సమంత చీఫ్ గెస్ట్గా హాజరు కాగా బోలెడని సంగతులను ఫ్యాన్స్తో పంచుకుంది. ఈ పోస్టర్లు బ్యానర్లు చూస్తుంటే రెమో స్ట్రైట్ తెలుగు సినిమాలానే ఉంది. నేను హీరోయిన్ అయ్యాక ఒక స్టార్ హీరో సూపర్ స్టార్గా ఎదగడం ఎవరిని చూడలేదు. శివకార్తికేయన్ను చూశాకే అలా ఎలా ఎదుగుతారో అర్థమైంది. శివ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, అందుకోసమే పర్సనల్గా తీసుకొని మరీ ఈ ఫంక్షన్కి వచ్చాను. లవ్లీ కీర్తి సురేష్కు కంగ్రాట్స్ అంటూ రెమో కబుర్లు చెప్పిన సమంత ఆ తర్వాత వేరే డీటెయిల్స్లోకి కూడా వెళ్ళిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గతంలో రెండు తెలుగు సినిమాలకు సైన్ చేసి తర్వాత వెళ్ళిపోయారు. ఈసారి ఇలా చేస్తే నేనే కిడ్నాప్ చేద్దామని అనుకున్నా. ఇప్పుడు రెమో ద్వారా వస్తున్నా. నాకు ఎంతో ఇష్టమైన త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మూవీతో టాలీవుడ్లో స్ట్రైట్ ఫిల్మ్ చేయబోతున్నారు. ఆ సినిమాకు బెస్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అలాగే రెమో హిట్ కావాలని కోరుకుంటూ దిల్ రాజుకు అభినందనలు చెబుతున్నాను అని చెప్పిన సమంత నెక్స్ట్ సినిమా శివకార్తికేయంతో సైన్ చేశారంటూ ఫినిషింగ్ ఇచ్చింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.